అమరావతి రైతుల మీద కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు? అక్కడ వచ్చి రైతులు వారు ఆవేదన వెలిపిస్తూ ఉన్నారు. డేటల్లోకి వెళ్దాం. ఒక వెళ్ళి మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు అని ఒక మీడియాకి సంబంధించి పాప అందరూ పాప బాగానే ఉన్నారు. ఒక అమ్మాయి అత్యుత్సాహంగా మీరు పెయిడ్ ఆర్టిస్టులేనా అని అడిగింది. తప్పే కదా. కడుపు మండి ఆకలి మండి రేపు భవిష్యత్తు అగమగోచరమై కుటుంబాలు దళితులు బలహీన వర్గాలు అందరూ రోడ్ల పాలవుతుంటే అలా అడిగినప్పుడు వాళ్ళు ఆవేశం చెందితే దాని మీద అచ్చా నేరాల ఆరోపణ. 2000 రూపాయలు దోచుకున్నారని కేసు, బెయిల్ రాకుండా కేసులు, రకరకాల నేరారోపణలు. ఇవాళ ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్దాం. అమరావతి ఎలా వచ్చింది? ఇది ఈనాటిదా చరిత్ర? అమరావతి చరిత్ర ఈనాటిదా? క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల కిందటే అమరావతి అక్కడ పరిడవిల్లింది. గౌతమ బుద్ధుడు ఆ ప్రాంతానికి వచ్చి ధారణ చేసిన కేంద్రం కనుకనే ధరణికోటగా పేరు వచ్చింది. అమరావతి కేంద్రంగా నాగార్జునుడు బౌద్ధుని సూక్తుల్ని ప్రపంచానికి తీసుకువెళ్ళిన మహాక్షేత్రం అది. ఒక విశ్వవిద్యాలయం పరిడవిల్లిన ప్రాంతం అది. తెలుగు రాజులు శాతవాహనుల దగ్గర నుంచి అనేక డైనాసిటీలు భారతదేశాన్ని ఏలిన గడ్డది. విదేశాలకు వాణిజ్యాన్ని అక్కడ నుంచి కృష్ణా నదీ తీరం నుంచి వ్యాపింపజేసిన ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఒక రాజధాని మనం పెట్టుకున్నాం. కేంద్రంగా ఉంది ఒక రాజధాని. అనాలోచితంగా రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. సరైన నిర్ణయం చేయకుండా అర్ధరాత్రి ప్రకటించేసి మరి విభజించారు. సరైన న్యాయం జరగల. రాజధాని లేకుండా మనం వచ్చాం. ఒకప్పుడు చెన్నై, తెలుగు వాళ్ళే వెళ్ళి చిన్నపట్నాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని వదులుకొని కర్నూలుకు వచ్చాం. లేదు, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం అయింది, భాషా ప్రయుక్త రాష్ట్రం కనుక అందరూ కలవాలని తెలంగాణ కూడా కలిపి మళ్ళీ హైదరాబాద్ ఒక నగరం ఉందని అక్కడికి వెళ్ళాం. ఇవాళ ఏ నగరం లేకుండా మనల్ని పంపించారు. కేంద్రీకృతమైన అభివృద్ధి వల్ల, అనేక ఉద్యమాల వల్ల హైదరాబాద్ ఫెరిఫెరి అభివృద్ధి చెందింది. లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ హైదరాబాద్ ఇన్కమ్, ఒక హైదరాబాద్ ఇన్కమే 125,000 కోట్లు ఐటీ మీద. 575,000 మందికి ఐటీ రంగంలో ఉపాధి వచ్చింది. అక్కడ డ్రైవర్లు, కండక్టర్లు, అటెండెంట్లు, భోజనం ఇవన్నీ లెక్కేస్తే వాళ్ళు ఇంకా 200,000 మంది ఉన్నారు పరోక్షంగా. హైదరాబాద్లో విద్య, వైద్యం బ్రహ్మాండంగా పెరిగి ఉపాధి అవకాశాలు వచ్చాయి. అందుకని ఆదాయం పెరిగింది ఆ రాష్ట్రానికి. మనకేముంది ఆదాయం? ఇవాళ ఆంధ్రప్రదేశ్ జీడిపి 8,00,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 13 రాష్ట్రాల ఆదాయం 8,00,000 కోట్లు. దానిలో ఒక్క విశాఖపట్నం యొక్క జీడిపి 280,000 కోట్లు. ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. హైదరాబాద్ విశాఖపట్నం జీడిపి 280,000 కోట్లు. కేంద్ర రాష్ట్ర సంస్థలు కానీ ఒక ఆర్థిక క్యాపిటల్గా అది ఉంది. ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. మొత్తం ఆ 3 జిల్లాల జీడిపి 40% ఆఫ్ ద స్టేట్. 40% ఆఫ్ ద స్టేట్. శ్రీకాకుళంలో 22,000, విజయనగరం 18,000, తూర్పుగోదావరి ఇంత సస్యశ్యాంపలం అనుకున్న తూర్పుగోదావరి జిల్లా ఆదాయం 50,000 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లాల జీడిపి 50,000 కోట్లు. 100,000 కోట్లు ఈ 2 జిల్లాలు కానీ ఇంత చేసినా కూడా. ఒక విశాఖపట్నం జీడిపి 280,000 కోట్లు. ఈ పరిస్థితుల్లో మిగతా అన్ని జిల్లాలు కలిపినా కూడా 280 కోట్లు 8 జిల్లాలు. ఎందుకు విశాఖపట్నం అంటున్నారు మీరు ఈరోజు? మరో నగరంగా, బ్రహ్మాండమైన నగరంగా అభివృద్ధి చెందుతుంది. ఉదూ తుఫాను ముందు తర్వాత కూడా అది అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది ఎక్కడో ఉన్న కుప్పం,
పలమనేరు, అలాగే ఆ చివరన అనంతపూర్ ఉన్న హిందూపూర్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, విశాఖపట్నం ఎంత దూరం? ఎందుకు అమరావతి నిర్ణయం అయింది? అందరం ఒప్పుకున్నాం కదా అసెంబ్లీలో. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేమందరం సాక్షులు అసెంబ్లీలో. మీరే చెప్పారు 30,000 ఎకరాలు కూడా సరిపోదు, ఇది సెంట్రల్లీ లొకేటెడ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఎందుకు నిర్ణయం అయింది? ఒకటి, రైల్వే నెట్వర్క్ హిస్టారిక్, ఇందాక చెప్పాను హిస్టారిక్ ప్రాంతం అది నెంబర్ వన్. ఏ రాజధానులైనా నదీ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మొత్తం ప్రధానమైన నగరాలు ఎక్కడైనా చూసుకోండి ప్రపంచంలో, క్యాపిటల్స్ అన్నీ అలాగే. నీటి వనరులు ఉన్న ప్రాంతం నెంబర్ వన్ నాగార్జున సాగర్, పులిచింతల, పట్టిసీమ వాటర్ కానీ, కృష్ణా బ్యారేజ్ వాటర్ కానీ, వాటర్ సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం. ఇవాళ విశాఖపట్నానికి వాటర్ సమస్య ఉంది, హైదరాబాద్కి వాటర్ సమస్య ఉంది, చెన్నైకి వాటర్ సమస్య ఉంది. ఒక మంచి నగరం ఉంటే ఆర్థిక ప్రగతి సాధ్యం. అది చెన్నై చూసుకోండి, బెంగళూరు చూసుకోండి, మహారాష్ట్రలో బొంబాయి కానీ, పూనా కానీ, అనేక నగరాల ఇవాళ హైదరాబాద్, ఢిల్లీ ఉంది, ఢిల్లీ లుక్తుట్లో నోయిడా కానీ, అవన్నీ ఎలా అభివృద్ధి చెందినాయి? ఒక ఆర్థిక కేంద్రీకృత ఆర్థిక డెవలప్మెంట్ రావడంలో ఆ రాష్ట్రానికి ఇన్కమ్ పెరిగింది, దాన్ని ఇతర ప్రాంతాలకు వాడుతూ ఉన్నారు.